ఉద్యోగ భద్రత కల్పించండి. కోవిడ్ డిఈఓ ఎల్టీసీల ఆవేదన. కర్నూలులో కరోనా కష్టకాలంలో కోవిడ్ 19 మీద యుద్ధం చేసే సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మరియు ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేసిన కోవిడ్ వారియర్స్ కరోనా కష్టకాలంలో తమతో పని చేయించుకున్న ప్రభుత్వం ఈ రోజు ఇక మీ సేవలు అవసరం లేదు అంటూ చెప్పడం అంటే మా కుటుంబాలు వీధిన పడడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం స్తంభించి ఇండ్లకే పరిమితమైనప్పుడు డిఈఓలు ఎల్టీసీలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పరీక్షలు చేసి కోవిడ్ మీద యుద్ధంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నామని అన్నారు. ఈ రోజు తమతో అవసరం తీరిపోయిందని ఇంటికి వెళ్లిపోండి అని చెప్పడం ద్వారా తమ విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కాలంలో 147 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు 97 ల్యాబ్ టెక్నీషియన్లు సంజీవిని బస్సులలో పిహెచ్లలో తమ సేవలు ప్రభుత్వం వినియోగించుకుందని అన్నారు. ప్రభుత్వం తమ సేవలను ఇప్పటికే పిహెచ్లలో అర్బన్ హెల్త్ సెంటర్లలో ఖాళీలుగా ఉన్న స్థానాలలో తమ సేవలు వినియోగించడం ద్వారా తమకు తమ కుటుంబాలకు జీవిత భద్రత కల్పించాలని అన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ఉన్న కరోనా కాలంలో 13 జిల్లాల్లో పనిచేసిన అందరూ డిఈఓ ఎల్టీసీలు తమ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోయి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. జూన్ వివిధ నెలల్లో మేము కోవిడ్ పర్పస్గా ఎల్టీస్గా ఒక డిఈఓస్గా జాయిన్ అయ్యాం సార్. ఇప్పుడు ఉన్నటువంటి మా కాంట్రాక్ట్ అయిపోయిందని 6 నెలల తర్వాత వెంటనే మమ్మల్ని తీసేశారు సార్. ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితి ఏంటి సార్? మేము రోగిని దూరం చేసేందుకు ఎంతో కష్టపడ్డాం సార్. ఒక ఆఫీసర్ నుండి ఆఫీసర్తో టచ్ చేసి మాట్లాడడానికి కూడా భయపడే స్థితుల్లో కూడా మేము కష్టపడి అదేవిధంగా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క చోట మేము డ్యూటీస్ చేశాం సార్. ఇప్పుడు సడన్గా మమ్మల్ని తీసేసి వెళ్ళిపోండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. దీనికి ప్రతి ఒక్క ఆఫీసర్స్తో మేము పేపర్స్ ఇవ్వడము, ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్ ద్వారా పేపర్స్ రిఫర్ చేయడం చేశాం సార్. ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రతినిధితో మాకు ఎట్లాంటి ఆన్సర్ రాలేదు, ఏ ఒక్క ఆఫీసర్ మాకు ఆన్సర్ చేయలేదు సార్. కాబట్టి మేము ప్రెస్ని ఆశ్రయించాల్సి వచ్చింది. మాకు ప్రెస్ ద్వారా ఏదైనా న్యాయం జరుగుతుందని మేము మీ ముందుకు వచ్చాము. మేము డేటా కోవిడ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా మేము వర్క్ చేస్తున్నాం. పిహెచ్సిస్లో, పీపీ యూనిట్స్లో, సంజీని బస్సెస్లో వర్క్ చేస్తున్నాం మేము. అలాగే ఎల్టీస్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మాతో పాటే వర్క్ చేస్తున్నారు. మాకు ఏదో ఒకటి న్యాయం జరిగేదాకా మేము ఇట్లాగే మాట్లాడుతుంటాము. రేపు విజయవాడ ప్రోగ్రామ్ కూడా ఇట్లాగే చేప్రదం చేస్తామని మాట్లాడుతున్నాం సార్. 1 మంత్ శాలరీ ఇప్పుడు దాకా పెండింగ్ ఉంది సార్. మాకు ఇప్పుడు దాకా ఇట్లాంటి ఈ మంత్ శాలరీ ఇట్లాంటిది పే లేదు. 1 మంత్ శాలరీ ప్రతి ఒక్క రిపోర్ట్ పిహెచ్సి నుండి ఏదో ఒక రిపోర్ట్ అయినా కానీ మా కోవిడ్ పర్పస్ తీసుకున్నారు కానీ సార్, మేము ప్రతి ఒక్క వర్క్ పిహెచ్సిది చేసాము. ఇప్పుడు దాకా అయితే దానివల్ల ఎలాంటి లాభం మాకు లేదు సార్. వర్క్ చేసినామని ఒక సానుభూతి కూడా మాకు లేదు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు మీరు? మేము 147 డిఈఓ సార్, 97 ఎల్టీస్ ఉన్నాం సార్. మీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ప్రెసెంట్ మేము అడుగుతున్నామండి సార్, ఇప్పుడు పిహెచ్సిస్లో మాకు రిక్వైర్మెంట్ ఉంది సార్. అక్కడలో మాకు ప్లేస్మెంట్ ఇచ్చేసి, లేకుంటే యూపీఎస్ వచ్చే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మాకు ప్లేస్మెంట్స్ ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. మా మెయిన్ ధ్యేయం అదే. మాకు వీ వాంట్ జస్టిస్ సార్. మేము ఏది అడగడం లేదు. మేము వర్క్ చేయకుండా శాలరీస్ ఇవ్వండి అని అడగడం లేదు. వర్క్ చేస్తున్నాము, మాకు ప్లేస్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నాము. నా పేరు అబ్దుల్లా వాలండి, నేను పిహెచ్సి డిఈఓని.